బాగున్నారా? రెడీయా? లెట్స్ స్టార్ట్. ఆడవాళ్ళు మీకు, ఆడవాళ్ళు మీకు జోహార్లు వచ్చేసింది. ఎక్కడికి, ఎక్కడైతే ఆడవాళ్ళు ఎనర్జీతో ఎంటర్టైన్మెంట్ టాప్ లేపుతారో అక్కడికి, విజయనగరానికి. విజయనగరం అంటే ఒక విజన్, విజయనగరం అంటే ఒక అద్భుతమైన ఫ్యాషన్, విజయనగరం అంటే ఒక అద్భుతమైన లెసన్, విజయనగరం అంటే అందమైన డిక్షన్. అంటే ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు ఒక్కొక్క లయన్, ఇక్కడున్న ఆడవాళ్ళు ధైర్యానికి కేర్ ఆఫ్ అడ్రస్, ఇక్కడున్న ఆడవాళ్ళు అందానికి రూటు. ఈ రోజుకి ఇవే బిస్కెట్లు, ఇవే బిస్కెట్లు అంతే. ఇంకా గేమ్ స్టార్ట్ చేద్దాం, క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ అవుతుంది ఈ రోజు. అండ్ క్రేజీ క్వశ్చన్ ఏంటంటే, ఓ మై గాడ్ అని ఎలాంటి సందర్భాలు అంటారు మీరు? మా హస్బెండ్ మార్కెట్ లో వేరే అమ్మాయితో కనిపించినప్పుడు నేను అనుకుంటాను, ఓ మై గాడ్. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన అడుగడికి ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఫ్రెండ్ చెప్పకుండా అనుకోకుండా వస్తే అబ్బా నీ మైక్ సల్లకుండా మైక్ అటు ఇటు పోతుంది. ఆడవాళ్ళు మీకు జోహార్లు ప్రోగ్రామ్ కి వస్తుంటే మా ఫ్యామిలీ రిలేటివ్స్ అందరు కూడా ఓ మై గాడ్ అంటారు. ఆ ప్రోగ్రామ్ కి వెళ్ళావా? ఓ మై గాడ్ ఆ జూలో కోతిని చూసినావా రవి గారిని? వా ఓ మై గాడ్ ఓ మై గాడ్. నిజంగా దేవుడు ప్రత్యక్షమై మన ముందు మూడు వరాలు కోరుకోమంటే నిజంగా ఓ మై గాడ్ అని నిజంగా అంటాం. ఓ దేవుడు నిజంగానే వచ్చి వచ్చి మూడు వరాలు కోరుకోమంటే. అందుకే నువ్వు అట్లా వావ్ అంటావు, దేవుడు రావడమే పని చేసిండు. తలబాద్ వచ్చి పడుకుంటే మా వారు వాక్పకటి టీ తెచ్చి జాను తాగరా అంటే ఓ మై గాడ్ అని అంటారు. జనరల్లీ హస్బెండ్స్ అయితే పిల్లానికి హెడ్ ఎక్ వస్తే హ్యాపీ ఫీల్ అవుతారు, ఆ మూలకు అనుకుంటుంది అని. ఆడవాళ్ళు మీకు జోహార్లో ఎవరికి సెల్ఫీ ఇవ్వకుండా నాకు మాత్రమే సెల్ఫీ ఇస్తే వీళ్ళందరూ ఓ మై గాడ్ అని అంటారు. నేను సెల్ఫీ ఇవ్వట్లేదు నీతోనే, నేను హీరోయిన్ గా పెట్టి సినిమానే తీస్తా. ఇంత అందంగా నేను ఆత్మ సెల్ఫీ అడుగుతాను ఏంటండి బాబు, నేను అడగాలి మిమ్మల్ని సెల్ఫీ? అయ్యయ్యో ఓకే. కానీ క్రేజీ ఆన్సర్ వచ్చేసి బయట నేను మా ఆయన్ని వేరే అమ్మాయితో చూసినప్పుడు ఓ మై గాడ్ అంటే చూడు. మీరేనా రామ్మా? అరే వరల్డ్ కప్ తీసుకురారా. కంగ్రాచులేషన్. ఇంకా మన ఫస్ట్ రౌండ్ కి మా పార్టిసిపెంట్స్ రెడీ ఉన్నారా? పిలిచేద్దాం మరి. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి, మెల్లగా మెల్లగా ఎదలో నా చిరు గిల్లుడు శురువాయి. అరే చెక్కిలి గిల్లి గిల్లి ఇంటి పక్కన ఉంది సందు, నా పేరు బిందు. నీ ఇంటి పక్కన సందు ఉంటే ఏం చేయాలి, మోరు ఉంటే ఏం చేయాలి? నేను మీ పేరేం చెప్పండి? బిందు. ఎంత బాగుంది చూడండి బిందు, మరి సందు చెప్పండి మేడం ఏం చేస్తుంటారు సందులో? బ్యూటీషియన్ అంటే బ్యూటీ పార్లర్ ఉంది అనమాట, అందుకే సందు అని చెప్పారు. హాయ్ రవి, నా పేరు దేవి. దేవి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ ఎన్ని ఏళ్ళ నుంచి అట్లా? 8 ఇయర్స్ నుంచి. 8 ఇయర్స్ నుంచి హ్యాపీగా నవ్వుతున్నారు, మెడలో గొలుసులు చీరలు బయటకు వచ్చేటప్పుడే నవ్వుతా. 8 ఇయర్స్ నుంచి ఇప్పుడే నవ్వుతున్నారా? అంత కష్టపెడుతున్నాడా మా బావ? అయ్యయ్యో మా బావ నిందలేస్తున్నారండి మీరు. అయ్యో ఇప్పుడు చూస్తే తెలుస్తుంది, ఇప్పుడు చూస్తే తెలుస్తుందా బావ? ఇట్లనే మా చెల్లిని మా అక్కని నవ్వించి నవ్వుతూనే ఉండలేదు చూడు. అమ్మ మీ పేరు? మా ఆయన కట్టాడు తాళి, నా పేరు కోమలి.
అంటే ఏం చేస్తుంటాడు మీ ఆయన? తాళి కట్టడం కాకుండా అరబింద ఫార్మర్, ఫార్మర్ లో పనిచేస్తున్నారు. మీరు? నేను బ్యూటిషియన్ అండ్ మెహందీ. బ్యూటిషియన్ అండ్ మెహందీ ఆర్టిస్ట్. హలో అండి, బాగున్నారా? మా ఆయన కట్టాడు నా కన్ను, నా పేరు అను. మీ ఆయన ఏం చేసిండు? మా ఆయన కొట్టాడు కన్ను, నా పేరు అను. మా నుంచి బాధలు స్టార్ట్ అయినాయి. ఆ కన్ను ఎందుకు కొట్టిండు? ఏం చేస్తుంటారమ్మా మీరు? హౌస్ వైఫ్. హాయ్ రవి. హాయ్ అండి. మీ ఎనర్జీకి లేదు కామా, నా పేరు కుసుమ. చెప్పేటప్పుడు మా అవతలను పొగడాలి. సందు మా ఆయన పక్కన ఉంది నల్ల అన్ని ఏదో వస్తుంది. బాగా చెప్పారండి. మీరేం చేస్తుంటారు? బ్యూటిషియన్. బ్యూటిషియన్, అందుకే ఇంత అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. మేడం మీ పేరు? మందు తాతే వస్తుంది. నిషా, నా పేరు మనీష. మందు తాత ఏమొస్తుంది? నిషా. నిషా వస్తుంది? నషా, మనీషా కాదు. ఓకే, నషా మార్చారు. గవర్నమెంట్ మొత్తం తీసుకొని మార్చారు. నిషా కాదు, నషా వస్తుంది. మీ పేరు? మందు తాగితే వస్తుంది నషా, నా పేరు మనీషా. ఎన్ని సార్లు అడిగినా ఇదే చెప్తావా? ఆధార్ కార్డ్ లో కూడా అట్లనే ఉందమ్మా. లేదు కదా. మీ పేరేంటి? మందు తాగితే వస్తుంది నషా, నా పేరు మనీషా. ఈ నషా మంజుషా ఏందో అమ్మా. సరే ఓకే, ఇప్పుడు ఇప్పుడు గేమ్ ఆడదాం. ఎవరు ఏ టీం గెలుస్తా చూద్దాం. గేమ్ కావాల్సిన ప్రాపర్టీస్ పిరమిడ్ పేర్చాలన్నమాట. బ్లాక్ ఒక బ్లాక్ మీద ఒకటి, ఒక బ్లాక్ మీద ఒకటి పెట్టేసి టోటల్ గా 7-8 బ్లాక్స్ ఉంటాయి. అది పెట్టేసి ఎవరైతే ఫస్ట్ నాకు హైఫై ఇస్తారో ఆ టీమ్ నే క్వశ్చన్ అడుగుతా. ఫస్ట్ క్వశ్చన్ కి మీరు, సెకండ్ అండ్ థర్డ్. సో ఫస్ట్ క్వశ్చన్ కి మీరు వెళ్తున్నారు. 3, 2, 1 పరిగెత్తండి. నీకు మెహందీ పెట్టడం కాకుండా ఏమొస్తుందమ్మా? ఏం చేసావు? అలా అనుకోలేదు. నంబర్స్ ప్రకారం పెట్టావా? ఒకసారి దా చూద్దాం. 1, 2, 3, 4, 5, 6. అరే ఇట్టావా ఇట్టొచ్చింది? జీరో ఏంది గాల్లో ఉంది? లేదు లేదు, లాస్ట్ లో వచ్చాను. పెట్టు జీరో. ఏంటని పెట్టు? జీరో పెట్టాలా? ఓ, నువ్వే చేతిలో పట్టుకున్నట్టు నువ్వు జీరో అనా? సెకండ్ టైం. బయలుదేరు బయలుదేరు. పాపం వాళ్ళ ఆయన ఎట్లా భరిస్తుంటే. దోశ ఏమంటే దోశ నిలువు చేస్తాము కదా. సో ఫస్ట్ మీరు వచ్చారు కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నా, జాగ్రత్త వినండి. హీరోయిన్ ఓరియంటెడ్ తెలుగు సినిమాలు ఏవైనా 3, అంటే హీరోయినే ఆ సినిమాలో హీరో లాగా. 10 సెకండ్స్ లో 3 సినిమాలు చెప్పాలి, హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు. గో. అరుంధతి. అరుంధతి. భాగమతి. భాగమతి. 4, 3, 2, 1 టైమ్ అప్. యా. ఓటు. 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 ఓటా? ఓటు. 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 ఆక్సిజన్. ఆక్సిజన్. నయంతర. ఓకే, ఓటు. ఆక్సిజన్. సమంత. సమంత. మన ఒక సినిమా వచ్చింది. యశోద. యశోద. ఓ బేబీ. ఓ బేబీ. యశోద అండ్ ఓటు. మీకు పాయింట్ ఇవ్వాలని ఉంది. భయ్యానా? ఏం చేయాలి నేను? సరిగ్గా పెడితే మీకు పాయింట్ వస్తుండే. మీరు థర్డ్ మూవీ ఏమైనా చెప్పాడా? ఏం చెప్పారు? అది టైం అప్ అయిన తర్వాత చెప్పారు కదా. టైం అప్ చెప్పారు కదా, కాబట్టి మీకే పాయింట్. ఇటు 1 పాయింట్, ఇటు 0. ఈ పాయింట్ కూడా వాళ్ళకి ఇచ్చేస్తే మీరు ఇంకా ఆడ జన్మకి ఎన్ని అనుకుంటు తిరిగారు బయట. అండ్ యర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 అండ్ గో. వీళ్ళు ఫస్ట్ వచ్చారు, పేర్చడం అంటే అది.
క్వశ్చన్ ఏంటంటే, జాగ్రత్తగా వినండి, మీలో బ్యూటీషియన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి దానికి సంబంధించిన, ఎక్కడన్నా ఏ తెలుగు పాటలన్నా బ్యూటీ బ్యూటిఫుల్ అని తెలుగు పాటలు వస్తే ఆ పాటలు ఏమైనా చెప్పండి. దిగు నుంచి దిగు వచ్చావా యాపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టావా న్యూటన్ గ్రావిటీ. వెరీ గుడ్. ఇంకోటి ఇంకోటి ఫాస్ట్ గా 5 seconds లోపట. బ్యూటిఫుల్ ఐస్, బ్యూటిఫుల్ స్మైల్, బ్యూటిఫుల్ ఫేస్. ఓకే లాస్ట్. అటు ఇటు అగుతూ అలజడి రేపుతూ అటు ఇటు కొంపుతోంది మనసుకి ఏమైంది. నువ్వు చెప్పేటివి సందు అటు ఇటు ఓతూ పాటలు పాడమ్మ, అటు ఇటు పోతూ సందుల్లో తిరుగుతూ. రైట్ ఆన్సర్. ఏ బట్టే 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 బ్యూటీ, నువ్వు యాడా ఉంటే అనే బ్యూటీ, తిప్పుతుంటే నడుమే నాటి నా కండ్లే చేసే కంట్రీ బ్యూటీ. ఓకే సో ఇటు వన్ పాయింట్, ఇటు వన్ పాయింట్, ఇది డిసైడింగ్ పాయింట్. 3, 2, 1, go. ఆ మిల్క్ బ్యూటీ నువ్వెన్న స్వీటీ, అరే నీకు నాకు డేటింగ్ పార్టీ, సో మీరే ఫస్ట్ వచ్చారు కాబట్టి క్వశ్చన్ ఏంటంటే, ఏవైనా 3 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి డైలాగ్స్. ఒక్కొక్కరిని కాదు చేర్కాను, 100 మందిని ఒకేసారి రమ్మని. ఫెంటాస్టిక్. రెండోది. నువ్వు అరిస్తే అరుపులేనేమో, నేను అరిస్తే మెరుపులే. రైట్ ఆన్సర్. మూడోది ఫైనల్ టైమ్. అడవి నాదే, వేట నాదే. వాళ్ళు చెప్పినవి కాకుండా మీరు మిగతా 3 చెప్తే మీరు గెలుస్తారు. రామ్ కోనీ దాలా, అది డైలాగా. 3, 2. నక్కల బయట ఎంతసేపు ముసుకులో గుద్ద, ముసుకులో గుద్ద. మేడం ఏమో చెప్తున్నారు మేడం. 3 అడితే కనీసం 2, 2.5 వరకు వచ్చింది కాబట్టి పాయింట్. మామా ప్రౌడ్ సింబల్ లో ఐ యామ్ సింగిల్, ఛాన్స్ దొరికిన అపక్ మింగిల్, బోలో మామా లౌడ్ సింబల్ లో ఐ యామ్ సింగిల్, లైఫ్ లో ఇదే కదా బెస్ట్ యాంగిల్. మొత్తానికి ఛాన్స్ వచ్చిన పాయి. రౌండ్ విన్నర్స్, కంగ్రాచులేషన్స్. Congratulations, అద్భుతంగా ఆడి 3,000 రూపాయలు గెలుచుకున్నారు. సెకండ్ రౌండ్ ఆడాలంటే బాగా ఫాస్ట్ గా పరిగెత్తాలి, ఫాస్ట్ గా మూవ్ అవ్వాలి. అరే మంచి పాట పెట్టే, ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో పిలిచేద్దాం. సైడ్ 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 ప్లీజ్, వి ఆర్ ద లోకల్. సైడ్ 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 ప్లీజ్, వి ఆర్ ద లోకల్. సైడ్ 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 ప్లీజ్, వి ఆర్ ద లోకల్. సైడ్ 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 ప్లీజ్, లోకల్ బాయ్స్ హియర్. ఓకే సో ఇటు ముగ్గురు ఉన్నారు. సెకండ్ రౌండ్ కి కావాల్సిన టిక్ టాక్ టూ. Alright, so tic-tac-toe, game ready. మీది ఆరెంజ్ టీమ్, మీది yellow టీమ్. ఎట్టి పరిస్థితుల్లో గేమ్ లో మీరు ఆరెంజ్ కోన్ ని ముట్టుకోద్దు, మీరు yellow కోన్ ని ముట్టుకోద్దు. పరిగెత్తుకుంటూ సెట్ చేయాలి, స్ట్రెయిట్ స్లాంట్ క్రాస్ గా సెట్ చేయాలి. వాళ్ళు గెలుస్తున్నప్పుడు మీరు ఆపుతుంటారు, మీరు గెలుస్తున్నప్పుడు మీరు ఆపుతుంటారు. ఒక్క దగ్గర ఒక ప్లేస్ లో పెట్టిన తర్వాత వేరే దాన్ని మార్చునే అవకాశం లేదు. ఆల్రెడీ కోన్ ఉన్న బ్లాక్ల నుంచి ఆ కోన్ తీసి మీ కోన్ పెట్టకూడదు. హైఫై ఇచ్చిన తర్వాతనే రెండో వాళ్ళు ముందుకెళ్ళాలి. ఏ పార్టిసిపెంట్ అయినా ఇండి వెళ్ళాలంటే హైఫై ఇచ్చిన తర్వాతనే, హైఫై ఇవ్వకుండా ముందుకెళ్తే disqualify. Your first round starts in 3, 2, 1, go. Radhika, 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 Manduka, Yanakaka, Kindika, Midika, Radhika, 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 Munchaka, Telchaka, Atalendeyika, Ha, Katuka, Kalla, Toti, Kate, Vesave, Nuku, Sutiga, Jusi, Dillu, Taita, Jesa. ఎంతమంది లక్ష్మీలు ఉన్నారు ఆ దాని మీద పెట్టే కాన్సన్ట్రేషన్ బదులు ఈ గేమ్ మీద పెడితే నువ్వు గెలిచేదానివి. అందలేదు. ఏమందలేదు, మట్టేస్తానేమో అని. ఈడ ఇంత క్లియర్ గా ఈడ డబ్బా ఈడ పెట్టకుండా ఆ మూల పెట్టినవి ఇందక్క. వీళ్ళని గెలవడం ఆపాలి కదా ఫస్ట్. సారీ. ఒక పాయింట్ పాయ్, సారీ లేడు చెప్తావు ఇప్పుడు పాయ్. పాయింట్ వచ్చింది.
పాయింట్ కూడా చేతులు ఇట్లా కట్టుకుని మనం వాళ్ళకి ఇచ్చినామంటే ఎంతే లక్ష్మి, ఏం చేస్తాం ఇంకా? ఈ పాయింట్ గెలవాలి ఖచ్చితంగా. 3, 2, 1 గో. గలీజ్ గలీజ్. ఎక్కడైతే ఓడిపోతామో అక్కడే నిల్చొని గెలవడం వీళ్ళకి అలవాటు. సెకండ్ పాయింట్ గెలుచుకున్నారు. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే. ఎక్కడ మిస్టేక్ అయిపోయింది, వీళ్ళ స్పీడ్ ని తట్టుకోలేకపోతున్నారు మీరు. అసలు 2 పాయింట్లతో రౌండ్ విన్నా. నా బాధ ఏంటంటే వీళ్ళు గెలుస్తే డాన్స్ చూడాల్సి వస్తుంది. ఇది ఏమో డాన్స్ లక్ష్మి. 3000 రూపీ. ఎవరి ఊపిరితిత్తులు బలంగా ఉన్నాయో చెక్ చేస్తాం. పాట వస్తుంది, మీరు ఊపిరి తీసుకుంటున్నట్టు మాకు తెలియాలి. ఎవరైతే బాగా ఊపిరి తీసుకుంటారో వాళ్ళని పిలిచేస్తాం అనమాట. మ్యూజిక్ రెడీగా ఉంది. టీమ్ లో ఇటు ముగ్గురు 1 మినిట్ టైం ఇస్తాం. వెళ్తారు 1 బై 1, ఒకరి తర్వాత ఒకరు వెళ్తారు. ఆ స్ట్రా తీసుకుంటారు, ఈ బాల్ ని హోల్డ్ చేసి ఆ గ్లాసెస్ హెల్ప్ తోని మెల్లగా డ్రాప్ చేసి మళ్ళీ బ్రీత్ తీసుకొని ఆ స్ట్రా తోని ఈ బాల్ ని లాగి ఆ ఎదురుకున్న బౌల్ లో వేయాలి. సో ముగ్గురు కలిసి 1 మినిట్లో ఎన్ని బాల్స్ అక్కడ వేస్తారో చూస్తాం అనమాట. ఒక్కసారి స్ట్రా నోట్ లో పెట్టుకున్న తర్వాత చేతులు వదిలేయాలి, మళ్ళీ చేతులతో స్ట్రా ముట్టుకోకూడదు. సో ఫస్ట్ ఎవరితో ఆడదాం, వాళ్ళతో ఆడదామా అని అన్నది కాబట్టి ఆవిడతోనే స్టార్ట్ చేద్దాం. రెడీ 3, 2, 1 గో. ఏనా అల్లికిట మడత పెట్టి వెళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి విసులు 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 కళ్ళలో ఉన్న టార్చ్ పెట్టి లిప్పుల్లో ఉన్న స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ విసులు 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 ఈజీ గేమ్ పట్టుకొని జస్ట్ 2-2 వేసారు. చాలా ఈజీ గేమ్, కష్టం అనిపించిందా? టెన్షన్ వచ్చింది. వీళ్ళు టెన్షన్ తోనే ఆడితే మీరు కూడా ఇదే పరిస్థితి అవుతుంది. టెన్షన్ లేకుండా ఫ్రీగా ఆడండి, 3 వేసేయండి, 30 సెకండ్ లో గేమ్ ఫినిష్ అయిపోతుంది. టేక్ యూర్ పొజిషన్, యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో.
అయ్యో ఏమైందండి, ఏజ్ మధ్యలో వచ్చిందా? అక్కడ అందరు యంగ్ ఉన్నారు, మీరేమో 50 దాటిరనే ఫీలింగ్ వచ్చేసిందా? సో రెండు వేసారు, నాకు భయం ఉండే ఎక్కడ మిమ్మల్ని బాగా ఆడావు అని అనిపిస్తారు అని, ఎందుకంటే ఇంకా బాగా ఆడితే బాగుండేది అనిపించింది. బట్ 2 వేసారు, వాళ్ళకంటే ఎక్కువ వేసారు కాబట్టి రౌండ్ విన్నర్. మీరు మా షోకి అసలైన సెలబ్రిటీస్ ఈ రోజు. అయినా అందరు ఎనర్జెటిక్ గా బాగానే ఆడతారు, కానీ మీరు రేపు మాపు డెలివరీ పెట్టుకుని మా షోకి రావడం, మా షోకి ఇంకా అందం పెంచడం, థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపించింది? థ్యాంక్ యూ, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, చాలా ఆనందంగా అనిపించింది. అమ్మ ఆర్గనైజ్ చేశారు, ఐ మీన్ షీ గాట్ on bad set cheyadaniki, I felt very happy to be part. Lovely, lovely, and we are very happy wishing you a very happy and a very smooth delivery. Abbaya amma evaru kavali evarochina parlem evarochina parle evarichina devudichina exactly. మా ప్రెగ్నెన్సీ జర్నీలో ఒక పార్ట్గా మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ ఆపర్చునిటీ అందరికీ రాదు, సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఈటీవీ అండ్ రవి గారు ఆల్సో. అంటే మీరు ఎంత కష్టపడతారో మాకు తెలుసు, వి రెస్పెక్ట్ దాట్ అండ్ మీ వెంటనే మీ వెనకాలే మేము ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది లవ్ అండ్ సపోర్ట్. అదర్ బ్యూటిఫుల్ ఎపిసోడ్ విజయనగరంలో, ఇంకో అద్భుతమైన ఎపిసోడ్. మీరు బాగా ఎంజాయ్ చేశారు కదా, మీరు ఎంజాయ్ చేశారా? మీరు ఎంజాయ్ చేశారా? సో అందరం ఎంజాయ్ చేస్తున్నాం, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు.